आर्ट आफ् करप्शन अंटे ए विधंगा उंडालनेटुवंटि दांट्लो अविनीति ए विधंगा उंडालनेटुवंटि दांट्लो आरितेरिनटुवंटि वाडु अंदुलो आयन ఒక ఎపిసోడ్ ఆర్ట్ ఆఫ్ కరప్షన్ సోమిరెడ్డి అని చెప్పి ఇది లెక్కర్ ఎపిసోడ్ అనేటువంటిది ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడేటువంటి అంశం. ఎందుకు ఈ మాట చెప్పామంటే రాష్ట్ర స్థాయిలో మనం చూసాం ఒక మోసపూరితమైనటువంటి దగుల్బాజీ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరు మీ ఇష్ట ప్రకారం దోచుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇస్తూ ఏ మండలంలో ఏ షాపులనే కేటాయించి వాటిని ఎక్కడ పెట్టాలనేటువంటి లేకుండా మీరు ఎక్కడైనా పెట్టుకోండి అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండేటువంటి ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఈ దోపిడీ కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడ ప్రభుత్వానికి 2 లక్షలు కట్టారు. పాపం కొంతమంది షాపులు వేసుకునేటప్పుడే షాపులు వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళి అడిగితే మీరు ఎవరిని అడిగి వేశారు అని అడిగాడు సోమిరెడ్డి. మీకేమి సంబంధం ఇక్కడ షాపులు వేయడానికి అని అడిగాడు. మీరు షాప్ వేసే ముందు కదా నన్ను సంప్రదించాల్సింది, షాప్ వేసిన తర్వాత నన్ను సంప్రదిస్తారా అని చెప్పి మాట్లాడాడు. సరే పాపం వాళ్ళు ఏదో కింద మీద పడ్డారు. పడిన తర్వాత ఇక్కడ రకరకాలైనటువంటి స్టేజెస్. పాపం సోమిరెడ్డి ఒక ఫిగర్ చెప్పాడు వాళ్ళకి, అంత కట్టలేమయ్యా అని అన్నారు. సోమిరెడ్డి కొడుకు దగ్గరికి పోయాడు. సోమిరెడ్డి కొడుకు రివర్స్ టెండరింగ్ అంటే సోమిరెడ్డి 10 లక్షలు కట్టండి మీరు షాప్ కంటే అంత కట్టలేమయ్యా అంటే 9 కడతారా 8 కడతారా 7 కడతారా 6 కడతారా అని రివర్స్ టెండరింగ్ అనమాట. అంటే మీరు ఎంత కడతారో చెప్పండి అమ్మ ఒకసారి ఆయన కుదరదలేని లేచిపోండి అని చెప్పడం కూర్చోవడం మొత్తం మీద 1-5 లక్షల రూపాయలు ఒక్కొక్క షాప్కి ఇచ్చేటట్టుగా డీల్ సెట్ చేశారు. ఆ డీల్ ఎంత దారుణంగా సెట్ చేశారంటే 5 లక్షలు కూడా అంటే సాధారణంగా కన్నాలు వేసేటువంటి వాళ్ళని రాత్రులు చూస్తాం మనం. సోమిరెడ్డి కొడుకు సర్వేపల్లికి పట్టపగలే కన్నాలు వేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈ సిస్టమ్ కూడా ఎంత నీట్గా పెట్టారంటే మాకేం రూపాయి కూడా అవసరం లేదు, మేము రూపాయి కూడా ఆశించేటువంటి వాళ్ళం కాదు, తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఏమీ చేయలేకపోయాం కాబట్టి 28 షాపులు ఉన్నాయి, 28 నుంచి 5 లక్షల లెక్క మీరు ఇస్తే 40-40 లక్షల రూపాయలు వాటికి సంబంధించి అందరికీ పంచుతాము గ్రామ స్థాయిలో ఉండేటువంటి లీడర్లకే అని చెప్పారు. పాపం 40-40 లక్షల రూపాయలు దండుకున్నారు. నేను అడిగేది మీరు దండుకున్నటువంటి 40-40 లక్షల రూపాయలు నాయకులకి ఇవ్వాలని, స్థానికంగా ఉండేటువంటి నాయకులకి సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు నీ కొడుకు అంటే సోమిరెడ్డి కొడుకు ఒక్కడికి 1 రూపాయి ఇచ్చాడా రుజువు చేయమంట మొత్తం మీ గల్లాపెట్టులో వేసుకున్నారు. తర్వాత సెకండు మాకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి 30% వాటా ఇవ్వాలని చెప్పి 30% వాటా తీసుకున్నారు. ఏ కార్యకర్తకి సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి కొడుకు 1 పైసా వాటా ఇచ్చారు, ఇస్తామని చెప్పారు. అది వాళ్ళ గల్లాపేటలోకి పోయేటువంటి పరిస్థితి. అంటే నీకు కష్టపడి పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలకి ఏదైనా సహాయం చేయాల్సింది పోయి వాళ్ళని అడ్డం పెట్టుకుని షాపుకు 5 లక్షల రూపాయల నాయకుల పేరిట 30% వాటా కార్యకర్తల పేరిట. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఏమి దీంట్లో ఏమి రాయితీ ఇవ్వలేదు. పాపం దాంట్లో మాత్రం స్ట్రిక్ట్గానే ఉన్నాడు సోమిరెడ్డి. దాని వరకు ఎవడైనా బానే రూల్స్ ఇవి, దీంట్లో అయ్యా నేను తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కష్టపడ్డానంటే నాయన నువ్వు మొదటి నుంచి కష్టపడ్డా తర్వాత కష్టపడ్డా, దీంట్లో మాత్రం నియమ నిబంధనలో ఏమి సడలింపు ఉండదు, నేను స్ట్రిక్ట్ అయినటువంటి వాడిని, కరప్షన్లో మాత్రం ఎక్కడ ఏమి తేడా ఉండడానికి లేదు, ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పి దానిలో మాత్రం ఖచ్చితంగా ఈరోజు అమలు చేస్తా, 5 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాతనే షాప్ పెట్టి లైసెన్స్ ఇప్పించాడు, అప్పటిదాకా ఎక్సైజ్ వాళ్ళకి నాకు తెలియకుండా ఎవరికి మీరు లైసెన్స్ ఇవ్వడానికి లేదన్నారు. ఎక్సైజ్ వాళ్ళు సోమిరెడ్డి ఫోన్ చేసి చెప్పినటువంటి వాడికే లైసెన్సులు ఇచ్చారు. పాపం కొంతమంది 5 లక్షలు కట్టనటువంటి వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఎదురు చూసి ఇంకా వీలు కాక ఏదో పెట్టామే 30 ఏదో 20 ఏదో వేసేమే పాపం ఒకటి తగిలిందే, తగిలిన తర్వాత మనం ఇవ్వకపోతే అని చెప్పి 5 లక్షల రూపాయలు ఇచ్చి లైసెన్సులు తెచ్చుకొని ఎక్కడో దగ్గర షాపులు పెట్టుకున్నారు, అయిపోయింది. ఈ తర్వాత నేను అడిగేది ఆ షాపులు 5 లక్షలు ఇచ్చిన తర్వాత షేర్లు మాట్లాడారు, ప్రతి షాప్లో 30% ఇవ్వాలా, దానికి సంబంధించినటువంటి సేల్స్ లెక్క పక్క అంతా మా మనిషి ఒకడు ఉండి చూసుకుంటాడు అని చెప్పి, అది ఎవరికయ్యా అంటే అది మాత్రం కార్యకర్తలకి ఇవ్వాలా అని చెప్పారు. బాగానే ఉంది. దీని తర్వాత ఇంకా దారుణమైనటువంటిది ఏమిటంటే బెల్ట్ షాప్ పొంకాన్ పొంకాలుగా పత్రికల్లో కూడా వచ్చే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి బెల్ట్ షాపుల ఆక్షన్ సాక్షాత్తు
ఏదైతే జిల్లా యాక్షన్ కలెక్టర్ దగ్గర జరిగిందో సర్వేపల్లి బెల్ షాప్ల యాక్షన్ సోమరెడ్డి దగ్గర జరిగింది ఎవరు ఎంత అనేది సరే దాని మీద ఒక వడంబడిక ఏంటంటే ఎంత దారుణం అంటే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ బహుశా ఈ రాష్ట్రంలో కూడా బెల్ట్ షాప్కి నెలకి 15000 నాకు కట్టాలి అని చెప్పి అది మాత్రం నీతిగా చెప్పాడు పాపం ఆఫీస్ ఖర్చులకి ఆఫీస్ మెయింటెనెన్స్ కని చెప్పాడు ఆఫీస్ నిర్వహణ ఖర్చులకు సంబంధించి మాత్రం బెల్ట్ షాపులు 15000 రూపాయలు ఇవ్వాలని చెప్పి దాదాపుగా 300 బెల్ట్ షాపులు ఖరారు చేసి నెలకి 45 లక్షల రూపాయలు వాటికి సంబంధించినటువంటి వాటా ఇది మాత్రం నాకు నా ఆఫీస్ మెయింటెనెన్స్ కి ఆఫీస్ కి సంబంధించినటువంటి ఖర్చులకు అని చెప్పాడు కూల్ డ్రింక్ షాప్ గనుక అనుసంధానంగా 28 షాపులు పెడితే 28 షాపులకి కూల్ డ్రింక్ షాప్ అనుసంధానంగా పెడితే వాటి నెలకి 30000 రూపాయలు సోమరెడ్డికి కిస్తీ కట్టాలి వరపుతానికి 60 లక్షలు కడతాడు కదా అంటే నెలకి పాపం వాడు నెల తిరిగిన మానే 30000 రూపాయలు ఆయన కట్టుకోవాలి కొంతమంది పాపం అమ్ముకొని వెళ్ళిపోయారు కొంతమందికి మావకు సంబంధించినటువంటి వాడు ఒకడు క్యాషియర్ గా ఉండాలా లేదా ఒక సూపర్వైజర్ ఉండాలా ఎందుకంటే నాకు లెక్క తెలియాలి కాబట్టి నా సొంత మనిషిని ఒకడిని పెట్టాలని చెప్పి నియమ నిబంధనలు బహుశా నాకు తెలిసి ఆర్ట్ ఆఫ్ కరప్షన్ ఈ రాష్ట్రంలోనే ఎవడో లేనటువంటి విధంగా ఈరోజు దోచుకొని ఎక్కడైనా ఏది పెట్టాలన్నా సరే ఈ లిక్కర్కి సంబంధించి లిక్కర్ షాపులు అన్నింటిని కూడా ఒక ప్రహసనంలాగా మార్చేసి వాటి మీద విచ్చలవిడిగా దోచుకొని గుడుల మధ్య బడుల మధ్య మసీదులు చర్చిలు ఎక్కడైతే పాపం ఇళ్ళు ఉన్నాయో కుటుంబాలు ఉండేటువంటి దగ్గర వాళ్ళకి మీరు ఎక్కడ జరుగుతుందో అక్కడ పెట్టుకోండి నాకు నా నియమ నిబంధనల ప్రకారం నావి నాకు నెరవేరిస్తే 5 లక్షల రూపాయల షాపుకి 30% వాటా బెల్ షాపుకి 15000 పక్కన ఉన్నటువంటి కూల్ డ్రింక్ షాపుకి 30000 రూపాయలు ఇవి నాకు ఇచ్చేస్తే మీరు ఎక్కడ పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు ఎంత రేటుకి అమ్ముకున్నా నాకు అభ్యంతరం లేదు ఎన్ని బెల్ షాపులు అమ్ముకున్నా నాకు అభ్యంతరం లేదు ఎక్కడ డోర్ డెలివరీ ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు కాకపోతే నాకు రావాల్సినటువంటి వీటిలో మాత్రం నేను రాజీ పడను అని చెప్పి ఆర్ట్ ఆఫ్ కరప్షన్ లో సోమరెడ్డి ఎపిసోడ్ ఎందుకంటే లిక్కర్కి సంబంధించి ఇంత దరిద్రమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉండవు కాబట్టి నేను పదే పదే చెప్పాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మైక్ తీసుకుని ఎక్కడ ఒక్కడో లిక్కర్లో ఎంటర్ అయినా నేను ఒప్పుకోను అన్నాడు నేను చెప్పినటువంటి మాట అన్నీ వాస్తవం నువ్వు సిఈడి చేత ఎంక్వైరీ చేస్తావా విజిలెన్స్ చేత ఎంక్వైరీ చేస్తావా లేదా నెల్లూరులో ఉండే లోకల్ పోలీస్ చేత ఎస్పీకి చెప్పి ఎంక్వైరీ చేస్తావా కలెక్టర్ చేత ఎంక్వైరీ చేస్తావు ఎవరి చేతన చేయించు చేయిస్తే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రజలు అడగబడలే తెలుగుదేశం పార్టీ లీడర్ లేడు సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లీడర్లనే ఏమయ్యా ఈ విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గోవర్ధన్ రెడ్డి నువ్వు ఈ కండిషన్లు పెట్టావని అంటున్నాడు నిజమేనా సోమరెడ్డి కండిషన్ల ప్రకారం వసూలు చేస్తున్నాడు అని అంటే నేను చెప్పడం కాదు సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కరుడు కట్టినటువంటి నాయకుల కార్యకర్తలు ఇది వాస్తవం అయ్యా అని చెప్పేటువంటి పరిస్థితి కాబట్టి నేను ఈ డేటా అంతా సేకరించి ఎంత దారుణంగా వీళ్ళు దోచుకుంటున్నారు అనేటువంటి దాని మీద వివరాలన్నీ రాబట్టిన తర్వాత ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఫైనల్గా ఒక కండిషన్ పెట్టాడు కొడుకు అన్నీ మాట్లాడేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ కండిషన్ ఏంటంటే మీరు గోవర్ధన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించినా వెంటనే కౌంటర్ ఇవ్వాలి మీరు అది కూడా ఒక కండిషన్ దీంట్లో చివరి కండిషన్ ఏంటంటే మీరు కౌంటర్ ఇవ్వాలా ఎవరు వైన్ షాప్ ఓనర్ లేకపోతే మీకు వైన్ షాప్ బీకేస్తాం మరి అంటే కండిషన్ 1 కండిషన్ 2 కండిషన్ 3 కండిషన్ 4 కండిషన్ 5 వచ్చి చివరికి విమర్శలు ఏదన్నా ఎవరన్నా చేస్తే ఆ విమర్శలకి కౌంటర్ ఇవ్వకపోయినా కూడా నేను షాప్ తీసేస్తాను కాబట్టి అది కూడా మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి చెప్పానండి ఈ ఆర్ట్ ఆఫ్ కరప్షన్లో ఎన్ని రకాలైనటువంటి ఆరితేరినటువంటి ఉంటాయనేటువంటి దానికి ఒక ఉదాహరణ ఎవడైనా నాయకుల కార్యకర్తలకు సంబంధించి సహాయం చేసేటువంటి వాళ్ళని చూసాం కానీ ఇదేంద్ర స్వామి సోమిరెడ్డి నువ్వు వాళ్ళని అడ్డం పెట్టుకొని దోసుకుంటున్నావు అంటే దారుణమైనటువంటి పరిస్థితి కదా ఎవడైనా నాయకుడు అనేటువంటి వాడు కార్యకర్త అనేటువంటి వాడు వెన్నుముక లాంటి వాడు పార్టీ అటువంటి వాళ్ళ పేర్లు చెప్పి వైన్ షాప్ ఓనర్ల దగ్గర యజమానుల దగ్గర నేను నాయకులకి ఎంత ఇవ్వాలా కార్యకర్తలకు ఎంత ఇవ్వాలని చెప్పి నేను అడుగుతున్నా ఒక్క నాయకుడికి ఒక్క కార్యకర్తకి 1 రూపాయి ఇచ్చావా ఒక్క నాయకుడు ఒక్క కార్యకర్తకి రూపాయి ఇవ్వకుండా నువ్వు వైన్ షాప్ యజమానుల దగ్గర తీసుకున్నటువంటి మాట వాస్తవమా కాదా 40 లక్షల 28 షాపులకు సంబంధించి 15000 లెక్కలు 300 షాపులు ఖరారు చేసి మొత్తం 117 పంచాయతీల్లో నాకు ఇన్ని రావాలి అని చెప్పి చెప్పానని దాని ప్రకారం 15000 రూపాయలు అడిగినటువంటి మాట వాస్తవమా కాదా లేదు నేను 1000 రూపాయల లెక్కన 30000 రూపాయలు రోజుకి 1000 రూపాయలు చొప్పున 30000 రూపాయలు కూల్ డ్రింక్ షాప్ పక్కన పెట్టుకున్నది నీ బతుకు చెడ నీ బండ ఎవడన్నా చేస్తాడు దరిద్ర పనులు 30000 రూపాయలు
కూల్ డ్రింక్ షాప్ దగ్గర దండేటువంటిది ఎవడన్నా నీకన్నా బికారాడు మేలే రోజు మామూలుగా పోయి రాసుకునేటువంటి వాడైనా మరీ హీనంగా రోజుకు 1 రూపాయల చొప్పున లేక నెలకు 30 రూపాయల లెక్కన ఇవ్వాలని చెప్పి చెప్పినంటే ఎంత బికారీ లాంటి చేస్తారు ఎంత బికారితనం ఎంత అసేము ఎమ్మెల్యే స్థాయికి మీ వ్యాపారాలు చూస్తే ఎవడన్నా నవ్వుకుంటాడు నోట్లో ఊస్తాడనేటువంటి సిగ్గు శరం లేకుండా మేము ఇష్ట ప్రకారం వ్యవహరిస్తామని చెప్పి చెప్పినని మాట్లాడడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి లెక్క విషయంలో నేను సోమిరెడ్డికి ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా సోమిరెడ్డి మాట్లాడితే విజిలెన్స్ తో చేయిస్తా సిఐటి చేయిస్తా ఏసీబీ తో విచారణ చేస్తాను అంటున్నాడు మీ నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎవరైనా ఒక ఏజెన్సీ చేత ఇక్కడ కరెక్ట్ గా ఉంది మాఫియా అనేటువంటిది లేదు నేను చెప్పినటువంటి వాటిలో అవాస్తవం అనేటువంటిది నువ్వు విచారణ చేయించి ఒక సర్టిఫికెట్ తీసుకోగలవా నీ ప్రభుత్వంలోనే ఎందుకంటే నీకే ఆ ఛాయిస్ నీ ప్రభుత్వంలోనే నువ్వే అయ్యో ఇదిగో విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కాబట్టి నాకు అసహ్యంగా ఉంది కాబట్టి మీరు నా మీద ఒక విచారణ జరపండి అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర కాగితం ఇచ్చి విచారణ చేయించుకుంటే వాస్తవాలు బయటపడతాయి లేదు ఆర్ట్ ఆఫ్ కరప్షన్ లో ఆరితేరినటువంటి సోమిరెడ్డి పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక విచారణ చేయించినా సరే వాస్తవాలు బయటపడతాయి కాబట్టి ఎవ్వడు ఏమి చేయడానికి లేదు ఎవ్వడు దాని జోలికి పోవడానికి లేదన్న మాటలు చెప్పి వదిలిపెట్టడం కాకుండా చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలను గ్రహించి ఇదిగో ఇది వాస్తవమా కాదా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ దోపిడీ ఉందా లేదా బెల్ట్ షాపుల దగ్గర నుంచి షాపుల నిర్వహణ దగ్గర నుంచి షాపులు ఎక్కడ పెట్టాల్సిన దగ్గర నుంచి ప్రతి దగ్గర మరలా ఇంకో కండిషన్ చెప్పాడంట కొడుకు మీరు లిస్టు పక్కాగా ఇవ్వండి ఏదైనా ఇప్పుడు పలానా ఊర్లో పలానా ఆయన బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు అనేటువంటి పేరు ఇచ్చిన తర్వాత వాడు 15,000 రూపాయలు కప్పం కట్టాలి కట్టకుండా ఎవడన్నా అనాథరైజర్గా కనుక బెల్ట్ షాప్ నడుపుకుంటే ఆ అనాథరైజర్ బెల్ట్ షాప్ను పోయి కనుక ఎక్సైజ్ వాళ్ళు పట్టుకుంటే మీరు ఎవ్వరూ మా దగ్గరికి రాకూడదు ఎందుకంటే వాడు మీకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు నాకు కప్పం కట్టడం లేదు మీ అనుమతి లేదు కాబట్టి రేపు మళ్ళీ మీరు దొంగ దెబ్బలు తీసి నాకు తెలియకుండా ఎవరి చేత మీరు కనుక బ్రాందీ షాపు లోపల కనుక బెల్ట్ షాపులు పెట్టిస్తే ఆ బెల్ట్ షాపుల్ని ఎక్సైజ్ వాళ్ళు కనుక రైడ్ చేస్తే ఆ రైడ్లో వాడు దొరికితే నేను మాత్రం నేను వదిలిపెట్టేది ఉండదు వాళ్ళు ఖచ్చితంగా జైలుకి పంపిస్తానని చెప్పి చెప్పి మాట్లాడు అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉందో చూడండి కరప్షన్ ఎక్కడ ఏమి లేకుండా ఎక్కడ ఒక లూప్ హోల్ కూడా లేకుండా అష్ట దిగ్బంధం చేసి ఏ విధంగా పెండాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి చేసినటువంటిది అందుకే ఆర్ట్ ఆఫ్ కరప్షన్ ఎందుకన్నామంటే సోమిరెడ్డి లాంటి వ్యక్తి బహుశా సృష్టిలో ఇంత పకడ్బందీగా వ్యూహాలన్నీ కరప్షన్లో ఆరితేరినటువంటి వాడు ఒకడు ఉన్నాడు కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా మిగతా ఎపిసోడ్లో మాట్లాడుకుందాం కేవలం ఈరోజు దీని మీద లెక్కర్కి సంబంధించి జరుగుతున్నటువంటి దారుణాలు పత్రికల్లో వస్తున్నటువంటి పొంకాను పొంకాల మీద స్పందించాలని పాపం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫైనల్గా ఆ పార్టీ ఈ పార్టీని కాదు చాలామంది ఫోన్లు చేసి అయ్యా ఇంత దారుణం జరిగిపోతుందని చెప్పి వాళ్ళు నాతో మాట్లాడిన మీదట నాకు అనిపించింది ఏంటంటే మీరు స్పందించడం లేదు కాబట్టి ఆయన విత్తలవిడిగా దోచుకుంటున్నాడని అనిపించింది కాబట్టి నేను కోరుకునేది ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేడు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు ప్రజలు ఎక్కడ చచ్చిపోయినా పర్వాలేదు కుటుంబాలు చితికిపోయినా పర్వాలేదు బెల్ట్ షాపులు ఆ తర్వాత కూల్ డ్రింక్ షాపులు పర్మిట్ రూములు వాటి మీద ఉన్నటువంటి ధ్యాస దృష్టి ప్రజల అభివృద్ధి సంక్షేమం మీద లేకపోవడం ప్రజలు గెలిపించినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తిని గెలిపించడం దురదృష్టకరం ప్రజలు ఇప్పటికే సర్వేపల్లిలో తలలు పట్టుకున్నారు ఖచ్చితంగా సోమిరెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా నేను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లు నేను పెట్టినటువంటి సోషల్ మీడియాల మీద ఈరోజు పాపం కొత్తగా ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క రోజు ఫిర్యాదులు ఇచ్చి వాట్సాప్లని బ్లాక్ చేయించి ఏదో ఒక విధంగా వాట్సాప్లో సోషల్ మీడియాకి సంబంధించి మేము ఎక్కడ కూడా మా గొంతు వినిపించకుండా మాకు సంబంధించి ఆయనకు వ్యతిరేకంగా మెసేజ్లు పంపించకుండా పాపం భారీ కుట్రలు పంపుతున్నాడు కాబట్టి ఏం పనిచేయరా స్వామి జాగ్రత్తగా ఉండు ఏం ఇబ్బంది లేదు కాబట్టి దేనికైనా సిద్ధపడినటువంటి వాళ్ళం ప్రజా జీవితంలో ఉండేటువంటి వాళ్ళం నీలాంటి పిరికి పందాలని నీలాంటి ఉడత బెదిరింపులకి భయపడేటువంటి వాళ్ళం కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కొక్క అంశం మీద మీరు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ఏదైతే ఉందో దారుణమైనటువంటి దోపిడీ ఏదైతే ఉందో వాటిని స్పష్టంగా ప్రజలకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అందుకనే మరలా చెప్తున్నాం ఎవడైనా ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు పాపం అడిగాం అవును నిన్ను డబ్బులు అడిగాడు కదా నువ్వు ధైర్యంగా ముందుకు రాగలవా మీడియా ముందు కంటే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళం సార్ మేము అమ్ముకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ చేయలేకున్నాం కాబట్టి వ్యాపారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ జరిగేటువంటి దారుణాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మిగతా నియోజకవర్గాలు ఎక్కడా లేదు ఇంత దారుణంగా దోపిడీ కాబట్టి అన్ని రకాల అన్ని విధాలా దోపిడీ జరుగుతుంది కాబట్టి ఆవేదనతో మీకు ఫోన్ చేసి చెప్తున్నామని చెప్పి చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ధైర్యంగా ముందుకొస్తే
వాళ్ళ తరపున పోరాడడానికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నాం సోమిరెడ్డి లాంటి అరాచక శక్తుల్ని అవినీతి పరులను కట్టడి చేయడానికి అని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను।